జేసీఐ కేకే కంప్యూటర్స్ సంయుక్తంగా బొంగళూరు నగరంలోని మాతా శిశు వైద్యశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట్రావు ప్రారంభించారు. 30 మంది యువత రక్తదానం చేశారు. రక్తదానం ఆవశ్యకత గురించి సూపరింటెండెంట్ వెంకట్రావు వివరించారు. ఈ కార్యక్రమంలో కేకే కంప్యూటర్స్ అధినేత రవీంద్ర, జేసీఐ ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ వరుణ్ కుమార్, మాతా శిశు వైద్యశాల వైద్యులు సంధ్యా జోయల్, స్వప్న, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ లియా హెలెన్, జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు అండ్ కేకే కంప్యూటర్స్ వాళ్ళు మేము హాస్పిటల్లో రక్తదానం చేస్తాము అని చెప్పటం జరిగింది లాస్ట్ మంత్లో. సో మేము ప్లాన్ చేసుకుంటే ఈరోజు మేము మా హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఈరోజు కండక్ట్ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. మా డాక్టర్స్ మేము అందరం కలిసి హ్యాపీగా కండక్ట్ చేస్తున్నాము. అందరూ దీంట్లో పాల్గొనే వాలంటీర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతా యంగ్స్టర్స్గా ఉన్నారు. మీకు బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత 6 వీక్స్లో మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ స్టార్ట్ అవుతుంది. చేస్తూ ఉంటే మీకు మంచి రక్త వైట్ బ్లడ్ సెల్స్ కానీ అన్నీ తెల్ల రక్త కణాలు అన్నీ ఫ్రెష్ బ్లడ్ సెల్స్ ఏర్పడతాయి. మ్యాక్సిమం మీకు 6 వీక్స్ 1.5 మంత్లోనే మీకు ఏర్పడతాయి. ఈరోజు మా పూర్వాధ్యక్షులైనటువంటి గౌరవీయులు శ్రీ కేకే రవీంద్ర గారు మాకు జేసీఐ ఒంగోలు తరఫున రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరం మాతా శిశు వైద్యశాలలో ఏర్పాటు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే బ్లడ్ లేక ఎంతోమంది తల్లులు కనుమరుగైపోతూ ఉన్నారు. అలాంటిది ఎప్పుడు జరగకూడదు అనే ఉద్దేశంతో మా గురువు గారు ఇలాంటిది ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే దేశానికి యువతే వెన్నుముక అనేది అంటూ ఉంటారు. అందులో భాగంగా యువత కనుక ముందుకు వచ్చి ఇలాంటి రక్తదానాలు చేసినట్లయితే ఇలా ఎంతోమంది తల్లులకి ఉపయోగపడుతుంది. కేకే కంప్యూటర్స్లో రోరల్ యూత్ ట్రైనింగ్ అవుతూ ఉంటారు ఎవ్రీ 4 మంత్స్. ఆ విద్యార్థులు ఈరోజు ఈ మాతా శిశు వైద్యశాలలో నీర్లీ 20 నుంచి 30 మంది దాకా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. బ్లడ్ అనేది ప్రొడక్షన్ చేసేది కాదు కాబట్టి ఇది యూత్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ప్రతి 18 నుంచి 30 సంవత్సరాల లోపల యూత్ అందరూ కూడా బ్లడ్ కానీ ఇస్తే ఎన్నో ప్రాణాలు మనం కాపాడగలము. కాబట్టి దయచేసి మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ బ్లడ్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.